స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను సన్మానించారు. మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిల్ల రమేష్, అబ్బాస్ షమీ సహా 30 మందికి పైగా కార్పొరేటర్లు హాజరై బండి సంజయ్ను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు. తమతో కలిసి కార్పొరేటర్గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపును కేంద్రం పొడిగించినందుకు కార్పొరేటర్లంతా బండి సంజయ్కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్, కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. జన్మనిచ్చి నన్ను ఇంత వాడించేసిన కరీంనగర్ను అద్భుతంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సందర్భం వస్తుందని, అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదే కార్పొరేషన్లో నేను 2 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన నన్ను గుర్తించి సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మేయర్ నన్ను ఇటీవల కలిసి కార్పొరేషన్ అభివృద్ధి కోసం అద్భుతమైన ప్రణాళికను మా ముందుంచారని, వాటి అమలు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లను కలిసి చర్చించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. అందరి కార్పొరేటర్స్ కు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకరు మాతో పాటు కార్పొరేటర్గా పనిచేసి 2 సార్లు కార్పొరేటర్గా ఉండి ఈరోజు ఒక దేశానికే హోంశాఖ సహాయ మంత్రులుగా మరి నియమితులు కావడం అనేది కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము లభించినటువంటి అర్థమైన గౌరవంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన కరీంనగర్ వాసి పెద్ద స్థానంలో ఉంటే మనకు కూడా సంతోషం. కాబట్టి మరి వారు ఈ విధంగా ఈరోజు ఎంత పెద్ద స్థానానికి చేరుకున్నందుకు మరి కరీంనగర్ నగర ప్రజల పక్షాన కూడా నేను వారి హృదయపూర్వకం కూడా ధన్యవాదాలు తెలుస్తాను. ఎందుకంటే మీరు వస్తున్నారని తెలిస్తే ఈరోజు చూడండి, కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా యాదవ్ వచ్చిండు, ఎంఏ పార్టీ పక్షాన కార్పొరేటర్ ఆరుగురు కార్పొరేటర్ వచ్చిండు, బీజేపీ కార్పొరేటర్ సుందరు, మన టీఆర్ఎస్, బీఆర్ఎస్ కార్. ఎందుకంటే పార్టీలకు తేడా లేకుండా అందరూ కూడా ప్రేమతోటి వచ్చినటువంటి కార్యక్రమంగా నేను ఇది పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే మీకు మంచి కరీంనగర్ వచ్చిన లభించినటువంటి గౌరవం అందరికీ లభించిన గౌరవంగా భావించే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దాంతోపాటు మరి మీరు ఈ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కరీంనగర్ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలనేది మా అందరి యొక్క కోరిక కూడా. మేము ఈరోజు మొదటిసారి నిధులు అడగడానికి రాలేదు. యాక్చువల్గా ఈరోజు మేము వచ్చింది మీకు శుభాకాంక్ష తెలియసి, దాంతోపాటు ఈ యొక్క మా యొక్క రిప్రజెంటేషన్ అందరి పక్షాన మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీకు ఇస్తే తప్పకుండా కూడా మీరు సహాయం చేసి, ఎందుకంటే ఇప్పుడు మీకు భగవంతుని కృప వల్ల మంచి శక్తి వచ్చింది. ఆ శక్తి కరీంనగర్ నగర ప్రజల కోసం వాడతారనే ఆలోచన మీకు వాడాలనే ఆలోచన మీకు ఉంది. కాబట్టి దానివల్ల కరీంనగర్ నగర ప్రజల సమస్యలన్నీ కూడా పూర్తయిందా అని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమానికి విమర్శలు ప్రతివిమర్శలు పనిచేసి సమస్యలను చెప్పడం, సమస్యలు చెప్పడం ఇబ్బంది లేదు, సమస్యలు చెప్పడం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ లాస్ట్ జనరల్ వాడి పనిచేసి, కాబట్టి ఈ జనరల్ బాడీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగండి. ఒక్కడే రిక్వెస్ట్, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగండి. నేను చెప్పొద్దా వాస్తవం ఏదైతే మా కార్పొరేటర్లు ఉండబడతారు అని ఇంటర్నేషనల్ అంటారు. ఈ పేరు కోసం, టీవీల కోసం, పేపర్ల కోసం ఈ జనరల్ బాడీ జరగదు. ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్న ఆలోచనలు వేరుగా చెప్పండి, ఒక ప్లాన్ తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పొన్న ప్రభాకర్ కలుసా, నగేర పొన్న ప్రభాకర్ కలుసా, గమన కమలాకర్ కలుసా, అందరినీ కలుసా, అందరం కలిసే మీ కార్పొరేషన్, మన ఈ కార్పొరేషన్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి. ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్కీమ్స్లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది. కాబట్టి ఈసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్లో కావాల్సిన మీడియాను ఇవ్వండి. దాని ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మోసం అంటే నాకు తెలియదు. ఇవన్నీ తెలుగు కాబట్టి మీరు కలిసి ఉండాల్సి మేము అందరూ విజ్ఞప్తి చేస్తూ, మీరు ప్రేమ అభిమానంతో ఈరోజు నన్ను పిలిచి సన్మానం చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా పిలుస్తాను. నేనైతే మళ్ళీ ఇంట్లో అయితే అనుకోలేదు, ఏదైనా కరీంనగర్ కార్పొరేషన్ ఎప్పుడు బాగా బయటపడతానని జరుగుతుంది బాగా.
తెచ్చుకోండి, దయచేసి బంద్ చేయండి, కలిసి ఉండాల్సిన మేము అందరికీ ఇంకేం చేస్తూ మీరందరూ మళ్ళీ గెలవాలని చెప్పి మంచి మనస్ఫూర్తిగా మేము అందరికీ కోరుకుంటూ ఊగిస్తాను. భారత్ మాత జయ శ్రీరామ్.